దక్షిణాదిలోని అతిపెద్ద సాయిబాబా ఆలయాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్న ప్రముఖ నటుడు మోహన్ బాబు. తిరుపతి సమీపంలోని విద్యానికేతన విద్యాసంస్థల ఆవరణలో సాయిబాబా ఆలయ ప్రతిష్టాపన కోసం యాగం నిర్వహించారు. ఈ నెల 11న సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు ఆలయ నిర్మాణం కోసం స్థలాన్ని మంజూరు చేశారని మోహన్ బాబు అన్నారు. ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే నాకు తెలియదు. టెంపుల్ కట్టాలి అని ఎందుకో ఒకసారి అనిపించింది. 6-7 ప్లేసుల్లో ఇది పూజ చేశాం కూడా ఇక్కడే, అంటే మన కాపుడు కాలేజెస్, ఇప్పుడు మోహన్ బాబు విశ్వవిద్యాలయం అని అనుకుంటే ఎక్కడా కుదరల. ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చంద్రబాబు ఉత్తరం రాశాను, ఇలా దేవాలయం ఇక్కడ, ఇది మన వృద్ధాశ్రమం, ఇవి కట్టాలని అనుకున్నాం. వెంటనే గవర్నమెంట్ రేట్ ఏముంటుందో ఆ రేటుకు డబ్బు పే చేసి ఇది కొన్నాం. అంటే భగవంతుడు ఎక్కడ ఉండాలి అన్నది ఆయనే నిర్ధారణ చేస్తాడు. మనం అనుకుంటాం అంతా నాది అంతా నాది అని, ఏది లేదురా, నీది నీది అనుకున్నది ఏది నీది కాదు అని నిదర్శనమైంది. యంగ్ వయసులో ఉన్నప్పుడు రకరకాలుగా మాట్లాడుకుంటాం, వయసు వచ్చే కొందకి ఓహో తెలుస్తుంది నిజాన్ని చాలు. అలాగా ఆ షిరిడి సాయినాథుడు ఇక్కడికి రావాలని, అతను విశ్వవిద్యాలయం అయింది, విశ్వవిద్యాలయం అయిన వెంటనే మహానుభావుడు వచ్చాడు. దాదాపు 5 సంవత్సరాలు అయింది టెంపుల్ కట్టి, ఒకటే కాదు చాలామంది ఆత్మీయులు సన్నిహితులు వాళ్ళకు వచ్చింది, వాళ్ళు కొంత ఇచ్చారు. భగవంతుని ఒకటే కట్టానని చెప్పకూడదు కాబట్టి 10 మంది కలిసి కట్టాము.